తల్లిదండ్రుల వాళ్ళని మీ కోరిక ఇంకా తీరలేదా ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ ఇండియాలో ఫస్ట్ టైం తక్కువ ఇంజక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ లేని తక్కువ ఖర్చుతో కూడిన డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని ప్రవేశపెడుతుంది కాల్ నైన్ గత ఎన్నికల్లో వైసీపీ నిర్దేశించిన టార్గెట్ ను ఆ నాయకుడు రీచ్ అయ్యారు సూపర్ గోల్ కొట్టి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడంతో అందరి దృష్టిని ఆకర్షించారు ఆయనపై అధిష్టానం గుడ్ లుక్స్ ఉన్నా ఆయన మాత్రం తన చుట్టూ ప్రత్యేక కోటరీ ఏర్పాటు చేస్తున్నారట ఇప్పుడు ఆ కోటరీ వల్లే ఎమ్మెల్యే కొంప కొల్లేరయ్యేలా ఉందని లోకల్ టాక్ ఆ ఎమ్మెల్యే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన దెందులూరు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన ఓడించింది ఆనాటి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను భారీ మెజారిటీతో చింతమణేనిపై గెలిచిన అబ్బయ్య చౌదరిని వైసీపీ అధిష్టానం కూడా ప్రత్యేకంగా చూసింది ఈ నాలుగేళ్ల కాలంలో దెందులూరులో రాజకీయంగా ఎమ్మెల్యేది పైచేయిగా కనిపిస్తున్న ఇబ్బందంతా ఆయన చుట్టూ ఉన్న కోటరితోనే అనేది లోకల్ వైసీపీ లీడర్స్ మాట మండల స్థాయి నాయకులతో పాటు అబ్బయ్య చౌదరి కుటుంబ సభ్యులే ఎమ్మెల్యే చుట్టూ తిష్ట వేసుకొని ఉంటున్నారట దాంతో నియోజకవర్గంలో వైసీపీకి మొదట్నుంచి అండగా ఉంటున్న కొందరు లీడర్స్ క్రమంగా దూరం జరుగుతున్నారట ఇదే ప్రస్తుతం దెందులూరు అధికార పార్టీలో చర్చగా మారిపోయింది నియోజకవర్గ పరిధిలోని పెదపాడు దెందులూరు మండలాల్లో వైసీపీ నేతల మధ్య ఒకరంటే ఒకరికి గిట్టడం లేదట ఈ రెండు వర్గాల్లో ఒకరు పార్టీకి లాయల్ అని చెబుతుంటే రెండో వర్గం ఎమ్మెల్యేకు లాయల్ అంటోందట నియోజకవర్గానికి చెందిన పనులు సమస్యల గురించి ఎమ్మెల్యేకు చెప్పుకుందామని ఎవరైనా వస్తే ముందుగా కోటరీని దాటి వెళ్లడానికి అవస్థలు పడుతున్నారట పార్టీ అధికారంలో ఉండటంతో తమలోని అసంతృప్తి బయట పెట్టకపోయినా వాళ్లు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యేను కలిసి ఏదైనా మాట్లాడాలని అనుకుంటే వెనక ముందు ఆలోచిస్తున్నారట నేతలు దీంతో కోటరీతో కొత్త సమస్యలు రావడంతో పాటు అబ్బయ్య చౌదరికి పొలిటికల్ మైలేజ్ కూడా దక్కడం లేదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయట ఎమ్మెల్యే చుట్టూ ఉన్న నాయకులు చేస్తున్న హడావిడి ఆధిపత్య పోరుతో నియోజకవర్గంలోని చాలా మంది నేతలు తమకు రావాల్సిన గుర్తింపు దక్కడం లేదని మదన పార్టీ కోసం కష్టపడి పనిచేసినా ఉపయోగం లేదని కొందరు అవకాశం కోసం గోడ మీద పిల్లివాటంతో ఉన్నారని టాక్ దెందులూరులో అధికార పార్టీకి ప్రతికూలంగా ఉన్న అంశాల్లో ఇదే ప్రధానంగా కనిపిస్తోంది మరోసారి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో దెందులూరుపై అందరి చూపు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు దీంతో వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్త నాయకులు ఏం చేస్తారనేది ప్రశ్న కొంప కొల్లేరు కాకుండా కోటరీ విషయంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దిద్దుబాటు చర్యలు చేపడతారో లేదో కాలమే చెప్పాలి